వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభల ద్వారా తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి తెలంగాణ భాషాభివృద్ది పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా వెల్లడైందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మన భాషను గౌరవించుకోవడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్య భాషల ఉద్దండ పిండాలను జ్ఞానపీఠ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను గొప్పగా సన్మానించింది తెలంగాణ రాష్ట్రం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలు విన్నాం, నాకు కొంత బాధ కలిగింది. ఉపరాష్ట్రపతి గారు మాట్లాడుతూ మొన్న తెలుగు మృత భాష కాకూడదని మాట్లాడినారు. తెలుగు నేలలోనే మన గడ్డ మీదనే మన మాతృభాషను మృత భాషనో బతికించుకోవాలో అనేటువంటి మాటలు వినవలసి రావడం బాధాకరమని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ పరిస్థితి మన భాషకు సంభవించకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని మనవి చేస్తా ఉన్నాను. సభలు జరిపి సంబరాలు జరిపి ఇక్కడికే వదిలేయడం కాకుండా ఈ కృషిని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణంగా కొనసాగిస్తుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక నుంచి నిరంతరంగా ప్రతి ఏటా 2 రోజుల పాటు డిసెంబర్ మాసంలో తెలంగాణ తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహించబడతాయని ఈ సందర్భంగా మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా తెలుగు భాష నేర్చుకోవాల్సినటువంటి ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అది ఏ సిలబస్ అన్న కావచ్చు, ఏ మీడియం అన్న కావచ్చు, ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగు ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తానని నేను మొన్ననే హామీ ఇచ్చాను. ఆ హామీకి కట్టుబడి ప్రభుత్వం అప్పుడే చర్చలు చేసి చర్యలు కూడా ప్రారంభించింది. చిన్న న్యాయపరమైన సమస్య ఉంది, దాన్ని తప్పకుండా అద్భుతంగా అనతి కాలంలోనే పరిష్కారం చేస్తామని భాషా పండిత మిత్రులకు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భాషా పండితులుగా రిటైర్ అయిన వారికి పెన్షన్లో కొంత కోత విధిస్తున్నారనే విషయం నా గమనానికి వచ్చింది, దాన్ని కూడా వెంటనే రద్దుపరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. తెలుగు భాషను ఒక అద్భుతమైన జీవ భాషగా నిలిపి ఉంచడానికి జరగవలసినటువంటి కొన్ని ప్రకటనలను ఈరోజు చేయాలని చెప్పి నేను భావించినాను. మొన్నటి ఉపన్యాసంలో నేను చెప్పిన దరిమిలా కొన్ని 100,000 సూచనలు నాకు రావడం జరిగినాయి. చాలా మంది చాలా రకాలుగా పంపించారు. ఇప్పటికిప్పుడు అర్ధాంతరంగా ప్రకటించడం కంటే జనవరి 1వ వారంలో భాషా సాహితీవేత్తల సదస్సును ఒకదానిని నిర్వహించి ఆ వచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా క్రోడీకరించి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను జనవరి మాసంలో ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. చాలా సంతోషంగా అద్భుతంగా ఈ తెలుగు సభలు మనం అందం నిర్వహించుకొని చాలా గొప్పగా ముందుకు సాగినాం. ఎట్లా జరుగుతుందో ఎట్లా ఉంటుందో, దీన్ని నిర్వహించే శక్తి సామర్థ్యాలు తెలంగాణ వాళ్లకు ఉన్నాయో లేవో అనేటువంటి అనుమానాల మధ్య చాలా సంతోషంగా అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని పండించాం. మిత్రులు సిద్ధారెడ్డి గారికి, వారితో కృషి చేసినటువంటి బృందానికి, మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎస్పీ సింగ్ గారికి, డీజీపీ గారికి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశం గారికి, మొత్తం ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అద్భుతంగా దీన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో పడుతరమైన కృషి చేశారు. మిత్రులు సిద్ధారెడ్డి గారు మనవి చేసినట్టుగా
మీకు కొన్ని కిట్స్ ఇవ్వడం కానీ మరొకటి కానీ కొంత ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామని, మీ అందరు కూడా దేశాల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చి ఈ తెలుగు మహాసభలను సుసంపన్నం చేసినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్ న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి.